దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము కీర్తన 112 కీర్తన 7వ చరణము ఏ భాగము 20వ చరణం బి భాగము చదువుకుందాం. వాడు దుర్వార్తకు జడియుడు, వారి మనస్సు స్థిరముగా ఉండును అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, ఆలోచించండి, వాడు దుర్వార్తకు జడియుడు అనంది. యోబు గ్రంథం మనం చూసినట్లయితే యోబుకి వరుస వరుసనే పిల్లలు చనిపోయారని, ఆస్తి పోయిందని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ అతను మనసు మాత్రం స్థిరంగా ఉంచుకున్నాడు. చూడండి, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనిను అని అంటున్నాడు. ఎందుకనగా యెహోవా యందు బలభక్తి భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దేవదూతలు కాపడం ఉంటేనే, రెండోదంటే మనసు స్థిరంగా ఉంటుంది. ఎందుకనగా యెహోవా ఇచ్చిన యెహోవా దేవుడే సమస్తాన్ని చేయగలడనే ఉద్దేశంతో దేవుని ఎందుకు స్థిరంగా ఉంటాడు. చూడండి, దేవుడు అబ్రహాముకు ఒక్కడే ఆయన కుమారుడు, ఒక్కడే ఒక కుమారుడు చాలా వయసు వచ్చిన తర్వాత పుట్టాడు. దేవుని వాక్యం ప్రత్యక్షంగా అతనికి చెప్తుంది, నీ ఒక్కడే ఈయన కుమారుడు, నాకు దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహము భయపడలేదండి. అబ్రహము భయపడలేదు. ఎందుకనగా దేవుడు ఒకవేళ దహన బలిగా అర్పించాను, ఆ సుబూడిద నుండే నేను మరలా లెక్కకు మించిన విస్తారమైనటువంటి జనంగా నేను పుట్టించగలడనే విశ్వాసంతో అబ్రహము తన సొంత కుమారుడిని ఎంటబెట్టుకుని మోరియాకొండకి వెళ్ళినట్లుగా ఆదికాండం 22 అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ప్రజలు ఆలోచించండి, నిర్గమకాండం మనం చూసినట్లయితే మోషే పారిపోయి ఇత్రో మందను మేపుతూ తన ప్రదేశం కానీ ప్రదేశంలో సినాయి కొండ మీద ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతాడు. ఏమనగా, రమ్ము నేను మరలా ఐగుప్తు పంపిస్తానప్పుడు మోషే ముందైతే సాకులు చెప్పాడు. కానీ దేవుని వాగ్దానం ప్రకారం బయలుదేరి వెళ్ళి ఐగుప్తును గడగడలాడిచ్చినట్లుగా చూస్తాం. ఐగుప్తులో ప్రతిసారి మోషేకును ఫోరోకుని ఇద్దరు యుద్ధం మాటలయుద్ధం జరుగుతుంది. కానీ ఆయనను మోషే మాత్రం స్థిరంగా ఉండి ఇస్రాయేల్ జనాన్ని బయటికి తీసుకొచ్చినట్లుగా చూస్తాం. మోషేతో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు కనుకనే, దేవుడు మోషేతో ఉన్నాడు కనుకనే ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. పరలోకం నుండి ఆహారాన్ని మన్నాను కురిపించాడు. పూరడి పెట్టలు కురిపించినట్లుగా మనం చూస్తాం. ప్రియుల బండ నుండి నీళ్లు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకనగా దుర్వార్తకు జడయుడు, సైన్యములు మోహరించినను. నేను ఆలోచించండి, ఇస్రాయేల్ అందరూ బయలుదేరి వచ్చారు. ఎదురుగా ఎర్ర సముద్రం భీకరమైనటువంటి సౌండ్ చేస్తూ ఉంది. కానీ వెనక నుండి ఐగుప్తు నుండి వచ్చినటువంటి సైన్యము 600 శ్రేష్టమైన రథాలతో తన సైన్యాన్ని తీసుకుని ఫరో వచ్చాడు. ఇటుప్రక్క కొండ వచ్చేస్తున్నారని జనం ఇస్రాయేల్ అందరూ కూడా మోషే మీద సనుగుతూ ఉన్నారు. కానీ అటువంటి దుర్వార్తకు మోషే జడీలేదు. ఎందుకనక ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు కనుక ఏ స్థితిలోనైనా దేవుడు సహాయం చేయగలడు కనుక ఆ సమయంలో మోషేతో మాట్లాడు, మోషే నీ చేయి చాపము, నీ కర్ర చేయి చాపము, అది ఎర్ర సముద్రం పాయలైపోద్దని చెప్పిన దేవుడు అద్భుతంగా పాయలు చేసి ఇస్రాయేల్ని కాపాడుతున్నట్లుగా చూస్తాం. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే దుర్వార్తకు జడియకూడదు, విశ్వాసి ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితుల్లోనూ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయాలండి. ఈ కోవిడ్ సమయంలో చాలా టెస్టులు జరుగుతూ ఉండొచ్చు. కానీ టెస్టులకు వెళ్ళినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు ఎప్పటికీ కూడా కోవిడ్ ఉన్నట్టు రాదు, నాకు నెగిటివ్ రిపోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో మనం స్థిరంగా ఉండాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. ఎందుకనగా ఏ తెగులు నీ గుడారమును సమీపిస్తాడని దేవుడు నీకు వాగ్దానం. నీ విశ్వాసం అయితే దేవునితో నీకు సంబంధం ఉంటే, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకుని ఉంటే, దేవునికి నీకు సరైన సంబంధం ఉంటే, నీకును దేవునికి కనెక్టివిటీ సరిగా ఉండి దేవునితో నిత్యము నీవు సంబంధాలు కొనసాగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఏ తెగులు నీ గుడారం సమీపిస్తుందని చెప్పినటువంటి వాగ్దానం నీ ఎడల నెరవేరుతుంది. ఎందుకనగా ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు అని వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండని మీకు రాసిన గ్రంథము 2:13 వచ్చినది. ఎందుకనగా యాకోబు సందేహం తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇస్రాయేల్లో శేషించిన వారిని తప్పక సమకూర్చును, బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చును, తమ మేత స్థలములను వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా పుడుతురని దేవుని వాగ్దానం ఉంది. ప్రేరు ఏ సమయంలో ఉంది వాగ్దానం? నీరసించిపోయి ఎటువంటి పరిస్థితులు తోసినటువంటి పరిస్థితులు కూడా దేవుడు మాటలు మనతో మాట్లాడుతుంది. ఎందుకనగా ఆయన మీద విశ్వాసం మంది సన్నగిల్లకూడదు. ఎందుకనగా ఆయన నమ్ముకునేవాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఎట్టి పరిస్థితులను మనం కాపాడగలడు కనుక విశ్వాసం మాత్రం వీగిపోకూడదు. మన మనసు స్థిరంగా ఉండాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపం. ఇస్రాయేల్ కాపాడేవాడు కునికొడి నిద్రపోడని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఎందుకనగా మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడని దేవుని వాక్యం అనేది కనుక
వాక్యాన్ని గుర్తు చేసుకుని దేవునితో మనకున్న సంబంధాన్ని మెరుగుపరుచుకుంటూ కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తూ ప్రభువున సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తే ఏ దుర్వార్త కూడా మనం జడవలసిన పని లేదు. మన మనసు యేసుక్రీస్తున్న స్థిరంగా ఉంటుంది కనుక ఆయన నిత్యము ఆయన కుడి చేతిలో మనం చెక్కుని ఆడుతూ ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు కనుక మనం అటువంటి నిర్ధారణ కలిగి దేవుని కోసం అటువంటి స్థిరమైన మనసు కలిగి మనం దేవుని కోసం ఎదురు చూద్దాం. అట్టి స్థితి దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.